సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే బోట్ రాకర్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇదైతే మొన్న రీసెంట్ అమెజాన్ సేల్లో పర్చేస్ చేశారు మా ఫ్రెండ్. సో దీని కాస్ట్ అయితే 1499 ఉంది. సో కట్ చేసి ఓపెన్ చేసి అండ్ కంటెంట్స్ ఏమొస్తున్నాయి అండ్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయని చేద్దాం. అండ్ లోపల అయితే ఇదైతే బోట్ రాకర్స్ అని వచ్చింది అండ్ ఇది పక్కకు పెడదాం. 1299 అని అయితే ఉంది బిల్లు. మరి ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు బాక్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడొచ్చు టాప్లో బోట్ స్పోర్ట్ ఉంది అండ్ మధ్యలో అయితే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. కింద అయితే రైట్ సైడ్ అయితే బోట్ అని రాస్తుంది అండ్ వెనకాల అయితే దీని స్పెసిఫికేషన్స్ రాస్తున్నాయి. అసలు అయితే రాసి ఇచ్చారు బోట్ సిగ్నేచర్ సౌండ్ అని ఉంది అండ్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది ఇది అండ్ 2 డివైజెస్కి మధ్యలో ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఈ ఆప్షన్ మనకి 1+ బుల్లెట్ వైర్లెస్ సెట్లో కూడా ఉంటుంది అండ్ 10mm డ్రైవర్స్ ఉన్నాయి అండ్ మ్యాగ్నెట్ క్లాక్ ఉంది అండ్ దీనికి స్పెషల్ ఫీచర్ అయితే మాత్రం 40 అవర్స్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు 10 మినిట్స్ ఛార్జ్ ఈక్వల్ 10 అవర్స్ ప్లే బ్యాక్ అని అయితే ఉంది. ఇక్కడ రాసింది ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా ఉందంట. సో ఇప్పుడు బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ అయితే మనం ఓపెన్ చేస్తాం. ఇయర్ ఫోన్స్ అయితే అండ్ ఇయర్ ఫోన్స్ కాకుండా ఇంకొక పౌచ్ లాంటిది అయితే వచ్చింది. దీంట్లో మనకి బోట్ ముంబై ఇండియన్స్ అని ఉంది అండ్ ఇంకా వాళ్ళవి ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అండ్ 1 ఇయర్ వారంటీ అని కూడా ఉంది. 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరర్ వారంటీ అని ఉంది. సో ఇది కార్డ్ అయితే అండ్ అది కాకుండా దీనికి ఒక చిన్న యూజర్ మాన్యువల్ వచ్చింది. దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు కావాలంటే పాజ్ చేసి చదువుకోవచ్చు. మనకి చూసుకుంటే దీని ప్యాకెట్ లోపల అండ్ ఇప్పుడు మనమైతే దీంట్లో కేబుల్ వచ్చింది. కేబుల్ అయితే బయట తీద్దాం అండ్ ఇవైతే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ బోట్ హెడ్ అని ఇచ్చారు అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. మీడియం అయితే దానికి ఇన్స్టాల్ చేస్తాయి, లార్జ్ అండ్ స్మాల్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇవి పక్కకు పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే టైప్ సి కేబుల్ అండ్ ఇక్కడైతే ఇప్పుడైతే మనం దీన్ని అయితే బయట తీద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు తీసాను బయటికి అండ్ బ్యాండ్ కూడా అదే ఓకే బాగానే ఉంది, ఆ ప్రైస్కి అంతే ఉంటుంది. అండ్ ఇవైతే మ్యాగ్నెట్ ఐరన్తో తయారు చేశారు అండ్ ఇక్కడ మనం టిప్స్ అయితే చూడొచ్చు లైటింగ్ అండ్ ఇక్కడ ఇయర్ టిప్స్ అయితే మనం చూడొచ్చు అండ్ ఇక్కడ అండ్ మనం ఈ కంట్రోల్స్ ఉన్నది అయితే రైట్ సైడ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్లస్ మైనస్ ఉంది అండ్ ఇక్కడైతే మనకి కాల్ ఏదో ఉంది అండ్ ఇక్కడ సైడ్లో మనకు వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ ఇచ్చారు రైట్ సైడ్లో. కొంచెం వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఎందుకంటే దీనికి కవర్ ఉంది కదా. అండ్ ఇప్పుడు మనము ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో బోట్ అని రాసింది ఇప్పుడు మనం అయితే కనెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి అండ్ బ్లూటూత్ ఆన్ చేసాక అవైలబుల్ డివైస్ రిఫ్రెష్ చేస్తే మనకి రాకర్స్ 255 Pro Plus అని వచ్చింది. దానిపైన ట్యాప్ చేస్తే 11 pair అని నొక్కి 11 pair ట్యాప్ చేసాక మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి. సో మనకి ఫోన్స్ పైన అయితే ఒక స్విచ్ ఉంటుంది, ఒక బటన్, ఆ బటన్ ట్యాప్ చేసాక మనకి పేర్ మోడ్లోకి వస్తాయి ఇయర్ ఫోన్స్ అయితే. నేను అయితే కాసేపు యూట్యూబ్లో వాటిలో సౌండ్ అయితే విన్నాను. సో సౌండ్ అయితే బాగానే వచ్చింది అండ్ బేస్ కూడా బాగానే ఉంది. 1+ బుల్లెట్ వైర్లెస్ సెట్లో అయితే మనకి సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ దాంట్లో కూడా బేస్ కొంచెం తక్కువే ఉంది. దాంతో కన్నా దీంట్లోనే కొంచెం బేస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. నా తక్కువ ప్రైస్లో కనుక ఇయర్ ఫోన్స్ కావాలంటే 1299 ఇదైతే మంచి ఆప్షనే, ఒకవేళ క్విక్ స్విచ్ అవన్నీ ఫీచర్స్ కావాలనుకుంటే. సో దిస్ ఈస్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.